हेलो फ्रेंड्स इप्पुडु मनमु अवसगिंजलतो कारम एला चेसुकोवच्चो चूद्दाम। मुंदुगा दीनि वल्ल उपयोगालु तेलुसुकुंदाम। अवसगिंजल्लो ओमेगा 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి। బలమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి। రక్తపోటు మరియు బీపీని తగ్గిస్తాయి। మధుమేహాన్ని కూడా తగ్గిస్తాయి। ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్దాం। పాను వేడైన తర్వాత 100 గ్రామ్స్ వరకు అవసగింజలను వేసుకుంటున్నాను। వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటూ ఉండాలి। ఇవి చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని కూడా పెంచుతాయండి। ఫిష్ తినని వాళ్ళు ఇవి తింటే ఫిష్ లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి। ఇవన్నీ బాగా రోస్ట్ అయిపోయాయి। ఇప్పుడు నేను వీటిని ఒక సెపరేట్ ప్లేట్ లోకి తీసుకుంటున్నాను। చల్లారిన తర్వాత మనం వాటిని మిక్సీ చేసుకుందాం। ఇప్పుడు అదే pan లో కొంచెం ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం। ఇప్పుడు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ లో స్లోగా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి। ఇప్పుడు ఇవన్నీ రోస్ట్ అయిపోయిన తర్వాత మనము కొంచెము 4-5 రెమ్మల కరివేపాకు వేసుకుందాం। అలాగే 15 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం రోస్ట్ చేద్దాం। ఇప్పుడు కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి। కొంచెము చింతపండు, ఒక చిన్న గోళీ సైజు చింతపండు, ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకుందాం। ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయాయి, నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను। ఇప్పుడు వీటన్నిటిని పౌడర్ చేసేసుకుందాం। ఇవన్నీ పౌడర్లు అయిపోయాయి కదా, దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాత వేయించిన అవిసి గింజలను కూడా మనం వేసుకుందాం। ఇప్పుడు వీటన్నిటిని పౌడర్లు చేసుకుందాం। ఇవి బాగా మెత్తగా పౌడర్లు అయిపోయాయి। ఇప్పుడు వీటిని మనము స్టోరేజ్ బాక్స్లోకి స్టోర్ చేసుకుందాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।